అనగారిన వర్గాల అభివృద్ధి మంత్రం చెప్పిస్తున్న కాంగ్రెస్ కు సిద్ధరామయ్య సీఎం అయితే లోక్సభ ఎన్నికలకు అనుకూలంగా ఉంటుందని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. ఆ కోణంలోనూ కాంగ్రెస్ అధిష్టానం ఆలోచించి సిద్ధరామయ్య పేరును ఖరారు చేసినట్లు తెలుస్తోంది. కర్ణాటక కాంగ్రెస్ లో కాకలు తీరిన యోధుడిగా పేరు పొందిన సిద్ధరామయ్య పుట్టింది మైసూరు జిల్లాలోని మారుమూల గ్రామమైన సిద్ధరామహుండిలో. ఆయన తండ్రి సిద్ధరామయ్య గౌడ ఓ రైతు. ఐదుగురు తోబుట్టువుల్లో సిద్ధు రెండోవారు. మైసూరు విశ్వవిద్యాలయంలో బీఎస్సీ ఎల్ఎల్బీ పూర్తి చేశారు. జూనియర్ న్యాయవాదిగా కొనసాగి కొన్నాళ్లు న్యాయశాస్త్రాన్ని బోధించారు. సిద్ధు పార్వతి దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు రాకేష్ తన తండ్రి అడుగుజాడల్లోనే రాజకీయాల్లోకి వచ్చిన అనారోగ్యం కారణంగా 38 ఏళ్ల వయసులో 2016లో కన్నుమూశారు. చిన్నబ్బాయి యదీంద్ర గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా నెగ్గారు. కురబ సామాజిక వర్గానికి చెందిన సిద్ధరామయ్య 1978లో భారతీయ లోక్ దల్ తో రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. జనతా పార్టీ తరఫున సిద్ధరామయ్య మొదటిసారిగా 1983లో అసెంబ్లీకి ఎన్నికయ్యారు. రామకృష్ణ హెగ్డే ప్రభుత్వంలో వివిధ శాఖలకు మంత్రయ్యారు. ఆయన ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా ఉన్నారు. 1999 ఎన్నికల్లో ఓడిపోయిన ఆయన మళ్లీ ధరంసింగ్ సంకీర్ణ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం అయ్యారు. 1996 నుంచి 1999 వరకు మళ్లీ 2004 నుంచి 2005 వరకు జేడీఎస్ నాయకుడిగా రెండు పర్యాయాలు ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. సిద్ధుకు జనతా పరివార్తో ప్రగాఢ అనుబంధం ఉంది. భారతీయ లోక్ దల్ పార్టీకి టికెట్పై చాముండేశ్వరి నియోజకవర్గంలో నెగ్గి 1983లో తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. అనూహ్య విజయంతో ఆయన పేరు ఒక్కసారిగా మారుమోగిపోయింది. ఆ తర్వాత 5 సార్లు అక్కడి నుంచే గెలిచి మరో 3 సార్లు ఓడిపోయారు. తొలిసారి గెలిచిన తర్వాత ఆయన అధికార జనతా పార్టీలో చేరారు. రామకృష్ణ హెగ్డే సర్కార్లో మంత్రి పదవి చేపట్టారు. దేవేగౌడతో విభేదాల తర్వాత జేడీఎస్ నుంచి బయటకొచ్చి 2006లో కాంగ్రెస్లో చేరారు. 2008-2013 అసెంబ్లీ ఎన్నికల్లో వరుణ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. 2013 నుంచి 2018 వరకు 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన సిద్ధరామయ్య ఇప్పటి వరకు 13 సార్లు బడ్జెట్ను ప్రవేశపెట్టి రికార్డును సొంతం చేసుకున్నారు. 2013లో కాంగ్రెస్కు 122 స్థానాలను అందించడంలో సిద్ధరామయ్య కీలక పాత్ర పోషించారు. అదే నమ్మకంతో ఆయనకు ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ అధిష్టానం అవకాశమిచ్చింది. 2013 నుంచి 2018 వరకు కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధు సేవలందించారు. 5 ఏళ్ల పాటు రాష్ట్రంలో ఏ పార్టీ ఇవ్వనన్ని పథకాలను అందించి సిద్ధరామయ్య ప్రత్యేక గుర్తింపు పొందారు. పార్టీని ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడిపించడంలో సిద్ధరామయ్య సిద్ధహస్తులు అన్న పేరుంది. 9 పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికైన సిద్ధరామయ్యకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన సిద్ధరామయ్యపై ఎలాంటి అవినీతి మరకలు లేవు. సిద్ధరామయ్యకు క్లీన్ ఇమేజ్తో పాటు మాస్ నేతగా కూడా పేరుంది. బడుగు బలహీన దళిత బహుజన వర్గాల్లో సిద్ధరామయ్యకు గట్టి పట్టుంది. ఇవన్నీ ఆయనకు కలిసొచ్చాయి. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకున్న కాంగ్రెస్ హైకమాండ్ సిద్ధరామయ్య వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.